నా పేరు సయ్యద్ జాఫర్ హుసేన్. నే ఐలబెత్ హై స్కూల్లో తెలుగు అధ్యాపకుని. ఈరోజు మనం 3వ తరగతిలోని 2వ సెక్షన్ సంసిద్ధత పాఠాలు, దీని గురించి తెలుసుకుందాం. దాంట్లో మొదటి సెక్షన్ అంటే 2వ సెక్షన్ సంసిద్ధత పాఠాలలో మొదటిది వర్ణమాల. ఈ వర్ణమాల ఏ విధంగా రాస్తారు అది తెలుసుకుందాం. ఆజ్ హమ్ తీసరీ కక్షా కా సెకండ్ సెక్షన్ సంసిద్ధత పాఠాలు, ఉస్మే సే పహలా హై వర్ణమాల. ఈ వర్ణమాల బోలేతో క్యా హై. వర్ణమాల అంటే ఆ నుండి బండిరా, లేకపోతే ఆ నుండి రౌతు, బండిరాని రౌతు బండిరా అని పిలుస్తారు. ఆ నుండి బండిరా వరకు ఏదైతే మనం రాస్తామో వాటినే వర్ణమాల అని అంటారు. ఈ వర్ణమాలలో 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. 1 అచ్చులు, 2 హల్లులు. అచ్చులు హల్లులు ఈ రెండింటిని కలిపి మనం రాసేదే వర్ణమాల. ఆజ్ హమ్ వర్ణమాలకి బారే సీకింగే. వర్ణమాల బోలేతో ఆసలికే బండిరా యానైతో రౌతు వాతక్ జో లిఖితే ఉసే వర్ణమాల బోల్తే. ఇస్మే దో హిస్సే హై, పహలా హై అచ్చులు, ఉస్కే బాద్ హల్లులు. ఏ అచ్చులు హల్లులు, అచ్చులు అలగ్ హై హల్లులు అలగ్ హై, ఏ దో కంబైన్డ్ కర్కే జబ్ లిఖితే వహీ వర్ణమాల హోతా. అబ్ అచ్చులు అలగ్ హల్లులు అలగ్ లిఖింగే, ఏ దో మిలాయేతో వర్ణమాల హై దేఖియే. పహలే అచ్చులు, మొదట మనం అచ్చులు చూద్దాం. అచ్చులు ఆ ఇ ఉ రు రు లు లు ఎ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహ అం ఆహ. లేకపోతే దీన్ని అరసున్నా సున్నా విసర్గ ఈ విధంగా మనం రాసుకోవచ్చు. వీటిని మనం హల్లులని అంటాం. ఏ జో వర్డ్స్ హై ఇసే అపన్ హల్లులు వాళ్ళకి పుకార్తే. ఏ దేఖియే ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఐ ఓ ఓ ఔ అరసున్నా సున్నా విసర్గ. ఇస్మే సే అప్నే కో జ్యాదా ఏ బిల్కుల్ కామ్ కు నయానే కే వర్డ్స్ హై. ఏ లూ కి జగే లాకు ఊ కి మాత్ర ఓ లూ కా ఇస్తమాల్ హో రా. ఏ పహలే ఏ భీ రఖా కర్తే థే ఆర్ ఏ భీ ఏ చీజోం కా అబ్ ఇస్తమాల్ మే నహీ హై. ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు ఉపయోగంలో లేవు. దీని తర్వాత హల్లులు, ఇస్కే బాద్ హల్లులు అని దేఖింగ్. క ఖ గ ఘ క ఖ గ ఘ ఇణియా. చ చ ఛ చ చ ఛ జ జ జ ఇణి. చ చ ఛ జ జ జ ఇణి. ఈ వర్డ్స్ ఇప్పుడు మనకు ఉపయోగంలో లేవు. ఏ జో మై బాక్సెస్ దాలం ఏ వర్డ్స్ అప్నే కు అప్ ఇస్తమాల్ మే నై హే. ట ఠ డ ఢ అణ. త థ ద ధ న
प फ ब भ म य र ल व शे श स ह ळ अक्ष रौतु या बंडीरा, ये वर्ड्स हैं। ये हल्लुला है, का से लेके रौतु तक ये पूरे हल्लुला है, आ से लेके अहा तक ये अच्छुला है। ये अच्छुलु और हल्लुलु मिलाए तो अपन बोलेंगे वर्ण माला। आ नुंडी अहा वरकु इवी अच्छुलु, का नुंडी बंडरा वरकु इवी हल्लुलु। అచ్చులు హల్లులు ఈ రెండింటిని కలిపి మనం వర్ణమాలగా రాస్తాం. వీటిని ఏ విధంగా మనం చదవాలి, ఎందుకంటే ఏదైనా పదాలు మనం రాయడానికి సరిగా ప్రొనౌన్స్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రొనౌన్స్ సరిగా లేకపోతే మనకి రాయడంలో కష్టం అవుతుంది. కాబట్టి ఒకసారి చూడండి, అగర్ సే కుచ్ భీ వర్డ్స్ అపన్ లిఖనే కా రహా तो प्रोनाउंस अगर से सही नहीं रहा तो ये लिखने के वर्ड्स में अपने को गड़बड़ हो जाती। इसलिए वो गड़बड़ को दूर करने के लिए अपन इसका प्रोनाउंस क्या है मैं पढ़ के बताता हूँ, आप देखिए। अ अ इ इ उ उ रु रु लु लु ए ए आई ओ औ अर सुन्ना सुन्ना विसर्ग। अब हच हल्लुलु क ख ग घ इनिया च च छ ज ज झ इनि ट ठ ड ढ अण थ द ध न प फ ब भ म य र ल व शे श स ह ळ अक्ष बंडीर या रौतु। इसे इस तरीके से पढ़ते हैं। इसमें से आपको जो हल्लक में से अपन निकाल रहे हैं आवाज़, जैसे कि ख ग छ झ ट ढ थ ध फ भ, ये सब इसे बोलेंगे अपन महाप्राणालु। महाप्राणालु ये जो हल्लक में से निकाल रहे हैं उसको बोलेंगे अपन महाप्राणालु। हल्लक में से नहीं निकाल रहे, खाली ऊपर अपन प्रोनाउंस कर रहे हैं उसे बोलेंगे अपन अल्प प्राणालु। ये अल्प प्राणालु है, ये महाप्राणालु है। ये जो सामने के आ रहे हैं ये अल्प प्राणालु, ये जो बीच के आ रहे हैं ये महाप्राणालु, जो खींच के आवाज़ ले रहे हैं वो महाप्राणालु है, जो खींच के आवाज़ नहीं ले रहे हैं उसको अल्प प्राणालु। अब इसमें से सवाल वही पूछा जाता है कि अल्प प्राणालु क्या है, महाप्राणालु क्या है। यानी तो आपको कहे कि आ से एक चार पांच वर्ड्स मिस करके गए कि फिर लिख के आपको सवाल होंगे, ऐसा पूछ सकता है ये मिसिंग लेटर्स क्या है। इस तरीके से ये वर्णमाला से आपको सवाल आ सकते, वर्णमाला पूछ सकता, या नहीं तो आपको अच्छुलु क्या है, हल्लुलु क्या है, इस तरीके से आपको सवाल कर सकता। దీంట్లోంచి మీకు అచ్చులు ఏమిటి హల్లులు ఏమిటి అని ప్రశ్నలు అడగవచ్చు, లేకపోతే అల్ప ప్రాణాలు ఏమిటి మహా ప్రాణాలు ఏమిటి అని ఈ విధంగా మీకు ప్రశ్నలు అడగవచ్చు. మీరు జాగ్రత్తగా చూడండి. ఈరోజుతోటి ఈ పాఠం ఇక్కడ సమాప్తం. రేపు వేరు.